అమ్మవారు అనగానే మనకు అనేక రూపాలు గుర్తుకొస్తాయి. బాసర సరస్వతి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, భద్రకాళి అమ్మవారు, రాజరాజేశ్వరి మాత, ఇలా అనేక రూపాలు మనకు గుర్తొస్తాయి. మన దత్తభక్తులకి జయలక్ష్మి మాత రూపం గుర్తొస్తుంది అమ్మవారు అనగానే. అదేవిధంగా అమ్మవారి విశేషమైన రూపాల్లో మహాకాళి రూపం ఒకటి, కాళికా రూపం ఒకటి. అమ్మవారు 18 చేతులతో అష్టాదశ భుజగా రాక్షస సంహారం చేసి చాలా ఉగ్రమైన కర్మ చేసి పరమశాంతంగా ఉండే అమ్మవారు. అది విశేషం. అంత భయంకరమైన కర్మ చేసి కూడా ముఖంలో ఏ మార్పు లేకుండా చాలా సౌమ్యంగా నవ్వుతూ ఉండే తల్లి, ఆ రూపాన్ని కూడా మనం దర్శనం చేస్తాం. కాళీ అమ్మవారు తత్వం తెలియని వాళ్ళకి భయం కలిగిస్తుంది, తత్వం తెలిసిన వాళ్ళకి పరమాత్మలాగా కనిపిస్తుంది. రామకృష్ణ పరమహంస ఉన్నారు, కాళీమాత చాలా ఉగ్రంగా కనిపిస్తే ఆయన సంతోషంగా ఆనందించి, అమ్మ నన్ను అనుగ్రహించేందుకోసం బిడ్డను వెతుక్కుంటూ వచ్చావా అని నమస్కారం చేశారు. స్వామీజీ వారికి కూడా కాళికామాత అంటే చాలా ఇష్టం, ఎన్నోసార్లు విన్నాం మనం. అటువంటి ఆ రూపాన్ని గురించి, ఆ రూపంలో ఆ తల్లి చేసిన లీలా వైభవాలు విశేషాలని గురించి వింటే మనకు శత్రు పరాజయం, శత్రు నాశం కలుగుతుంది, శత్రువుల నుంచి వచ్చే బాధలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రువులు లేని వాళ్ళకి లోపలి శత్రువులు ఉంటారు కదా, అంతఃశత్రువులు, వాళ్ళు నశిస్తారు. కామక్రోధ లోభ మోహాలు నశిస్తాయి. అలాగే మనలో ఉన్న సమస్త రోగాలు కూడా ఆ అమ్మవారి లీలా వైభవాన్ని వింటే పటాపంచలైపోతాయి. అమ్మవారి చరిత్రని, అది కూడా అసుర సంహార ఘట్టాన్ని, మహిషాసుర మర్దిని ఘట్టాన్ని వింటే బీపీ తగ్గుతుంది అని చెప్తారు. బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు చాలా విచిత్రం, అటువంటి మాటలు వినకూడదు అంటారు. కానీ ఇది చాలా విచిత్రంగా ఉంది. అమ్మవారి చరిత్రలో ఎవరైతే ఇటువంటి ఈ ఘట్టాన్ని వింటారో అటువంటి వాళ్ళకి ఈ రక్తపోటు అనే రోగం, బీపీ, ఈ రోగాన్ని కంట్రోల్ చేసుకునేందుకు అమ్మవారి ఆ మహిషాసుర మర్దిని ఘట్టాన్ని వినాలి అని చెప్తారు. అలాగే హార్ట్ డిసీజెస్, మనకి గుండెకి సంబంధించిన రోగాలు, హృద్రోగాలు, వాటన్నిటినీ కూడా ఆ చరిత్ర పోగొడుతుంది అని ఫలశ్రుతిగా చెప్తూ ఉన్నారు. అటువంటి కథాభాగాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. నిన్న శ్రీరాముడు ఆ తల్లిని ఎలా ఉపాసించాడు అనే ఘట్టాన్ని చెప్పుకున్నాము. ఇంకా అనేక ఘట్టాల్ని అమ్మవారిని కీర్తిస్తూ తెలుసుకున్నాము. ఈరోజు కొద్దిగా ఆ దేవి భాగవతంలో కథాభాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందు గణపతిని ప్రార్థన చేసుకుని, గం గం గణపతి వినాయక, గం గం గణపతి వినాయక, గం గం గణపతి వినాయక, గం గం గణపతి వినాయక, క్షిప్ర గణపతి వినాయక, క్షిప్ర గణపతి వినాయక, విభ్రమదూరా వినాయక, విభ్రమదూరా వినాయక, గం గం గణపతి వినాయక, గం గం గణపతి వినాయక, లంబోదర హే వినాయక, లంబోదర హే వినాయక, లంబౌరగధర వినాయక, లంబౌరగధర వినాయక, గం గం గణపతి వినాయక, గం గం గణపతి వినాయక, సచిదానంద వినాయక, సచిదానంద వినాయక, సద్గురుదత్త వినాయక, సద్గురుదత్త వినాయక, గం గం గణపతి వినాయక, గం గం గణపతి వినాయక, గం గం
గం గణపతి గం గం గణపతి గం గం గణపతి వినాయక గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతి వినాయక 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 అమ్మవారి మహిమని ఇంకా ఎక్కువగా తెలుపమని జనమేజయుడు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మన్నించి వ్యాస మహర్షి ఆ తల్లి ఎలా మన కష్టాల్ని పోగొడుతుంది అనే విషయాన్ని తెలుపుతూ సుదర్శనుడు అనేవాడి కథ తెలిపారు. సుదర్శన పేరే చాలా అద్భుతమైన పేరు. సుదర్శన అంటే మంచిగా కనిపించేవాడు, మంచి రూపం కలవాడు, చూడంగానే మనస్సుకి శాంతినిచ్చేవాడు అనే అర్థం. ఇది పైపై అర్థం. లోపలి అర్థం ఏమిటి అంటే బాగా చూసేవాడు అని. బాగా కనిపించేవాడు కాదు సుందరుడు. ఎవరు నిజమైన సుందరుడు? బాగా చూసేవాడు సుందరుడు, బాగా కనిపించేవాడు సుందరుడు కాదు. సేవ చేస్తూ ఆ సేవా మనోభావంతో ఉన్నవాడు, భక్తిగా ఉన్నవాడు, సమాజానికి హితం చేసేవాడు, గురుభక్తితో ఉన్నవాడు, ఆత్మదర్శనం చేసేవాడు, తనకి తన చుట్టూ ఉన్నవాళ్ళకి పరివారానికే కాక మొత్తం దేశానికంతా హితమవ్వాలి అని కోరుకునేవాడు, అటువంటి వాణ్ణి సుదర్శన అంటారు.